మెదక్ మున్సిపల్ బడ్జెట్ మీటింగ్ రసాభాసగా మారింది. కౌన్సిలర్ ప్రశ్నలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్. గత ప్రభుత్వ సంక్షేమం చేయలేదని కమిషనర్ల కోసం మాత్రమే చేసిందని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే. మెదక్ మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో రసాభాస నెలకొంది. మెదక్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లపై సీరియస్ అయ్యారు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్. సమావేశంలో సమస్యలపై ఎమ్మెల్యేను కౌన్సిలర్లు ప్రశ్నలు వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు రోహిత్. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అడగలేని ప్రశ్నలు ఇప్పుడు మమ్మల్ని అడిగితే ఎలా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే రోహిత్. డబ్బులు కమ్ముడుపోయిన నువ్వా నన్ను ప్రశ్నించేది అంటూ ఐదో వార్డు కౌన్సిలర్ పై ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ మున్సిపల్ బడ్జెట్ మీటింగ్ కు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంక్షేమంపై మున్సిపల్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ గత ప్రస్తుత ప్రభుత్వాలు సంక్షేమం పేరుతో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశాయని, ప్రస్తుతం ఆయన మున్సిపల్ అభ్యున్నతికి నిధులు కేటాయించాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం సంక్షేమం చేయలేదని, కమిషన్ల కోసం మాత్రమే పనిచేసిందని అన్నారు. దీనిపై కౌన్సిలర్ మామిడ్ల ఆంజనేయులు స్పందిస్తూ ఇక్కడ జరిగేది మున్సిపల్ బడ్జెట్ సమావేశమా రాష్ట్ర బడ్జెట్ సమావేశమా అనడంతో ఒక్కసారిగా వాగ్వాదం నెలకొంది. దీనిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.